అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో రంగనాథప్ప కళ్యాణ మండపంలో శ్రీ సత్యసాయి ధ్యాన మండలం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో శ్రీ భిక్షమయ్య గురూజీ గారి సమక్షంలో గోల్డెన్ బెల్స్ పాఠశాలలో చదువుతున్న కుమారి వి మధుమిత నృత్య ప్రదర్శన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు జంగాల కాలనీలో భారీ అగ్ని ప్రమాదం. సుమారు 80కి పైగా ఇళ్ళు అగ్నికి ఆహుతి. మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అంచనా. అదృష్టం శాతం ప్రాణ నష్టం జరగలేదు. 200 మంది పెద్దలు పిల్లలతో సహా ప్రాణాలతో రోడ్డున బయటపడ్డారు. ఇస్తున్నారా? ఆధార్ కార్డులో అయ్యి తీరంటే అంటుపోయినాడు. ఈ మోల్ మీద మంచి వచ్చేస్తాడు. ఎక్కడ పరిగెట్టేస్తాడు? ఇంకా తెలియదు పరిగెట్టేస్తాడు.
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పండిత విల్లూరులో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాన సత్యనారాయణ పాల్గొన్నారు. గ్రామ పరిపాలన 1500 రోజులు గడుస్తున్న సందర్భంగా పరిపాలన చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో సీసీ రోడ్లు, తల్లి బిడ్డ సంక్షేమం, త్రాగునీరు, మౌలిక సదుపాయ కల్పన ప్రభుత్వం చేపట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు సర్కారుకు అండదండలుగా ఉండాలన్నారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు ఉప్పలపాటి సురేష్ బాబు, సానబోయిన గోపాలకృష్ణ, జడ్బీటీసీ బొక్క నాగేశ్వరరావు, గణపతి నీడి రాంబాబు, వైస్ చైర్మన్ రవివర్మ తదితరులు పాల్గొన్నారు. కుటుంబం చెబుతూనే ఉండరా, నేను గౌరవం తప్పి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు SVGH గ్రౌండ్లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్17 సీఎం కప్ ముగింపు బాస్కెట్బాల్ పోటీల్లో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్లో బాలికల విభాగం నుండి గుంటూరు విన్నర్గాను, తూర్పుగోదావరి జిల్లా రన్నర్గాను నిలిచాయి. బాలురు విభాగంలో కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో కృష్ణా జిల్లా విన్నర్గాను, తూర్పుగోదావరి జిల్లా రన్నర్గాను నిలిచాయి. గెలుపొందిన విజేతలకు కప్పులు, మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్స్ను బహుకరించి వారిని అభినందించారు. మంత్రి పితాని మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడంలో మార్టేరుకు పెట్టింది పేరు అన్నారు. ఇలా చెప్పడం నాకు ఎంతో గర్వంగా ఉంది అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది అన్నారు. I request both the teams come to the court. Our game got out of the stand. Our game has been open for the first time. Our game has been open for the first time. I'm not going to be able to do it. I'm not going to be able to అప్పుడు రావు పచ్చాయి అప్పులు చేసి ఒట్లు బాగీలు పెట్టి తీసుకొచ్చి పిల్లలకు భోజనాలు పెట్టుకుంటారు.
రాజశేఖర రెడ్డి దాకా వచ్చే రాజకీయాలు చేసింది మీరు. పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ సురేష్ బాబు గారు, అలాగే శ్రీ గోపాలకృష్ణ గారు, నితిన్ గారు. 64వ స్కూల్ గర్ల్స్ ఫెడరేషన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ నందు ఫైనల్స్ కు చేరుకున్నటువంటి కృష్ణ మరియు ఈస్ట్ గోదావరి జట్లు యువ జట్లు కూడా గౌరవ కార్మిక ఉపాధి ఎదురు కూర్చొని ఓకే మరి ఫస్ట్ టైం లేట్ సర్టిఫికేట్ కూడా రాష్ట్రంలో సహకరించారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో పోలవరం ప్రాజెక్టు పనులు చూడడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాదాపు 40 మంది బస్సులో ప్రయాణం సాగింది. కంబదూరు జడ్పీటీసీ కె రామ్మోహన్ చౌదరి ఆధ్వర్యంలో బస్సు లాంఛనంగా ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కె రామ్మోహన్ చౌదరి, ఎంపీపీ గోవింద్ చౌదరి, ఎక్స్ ఎంపీపీ లక్ష్మీనారాయణ, దండా వెంకటేశ్వరులు, తెలుగు యువత బిల్లే ప్రభాకర్ మరియు కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పదవ తరగతి ఆ పైన చదివిన నిరుద్యోగ వికలాంగులు అందరికీ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా 2000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని, వికలాంగుల సంక్షేమ చట్టం 2016 రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతూ ఉంది. ఏదైతే ఈ రోజున నిరుద్యోగ వృత్తి అని మన గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు పెట్టారో అది ఈ రోజున మన వికలాంగులకి లేకుండా చేశారు. ఈ రోజున అదే 10 పైబడి చదువుకున్న ఎవరైతే నిరుద్యోగ వృత్తిలో ఉన్నారో వాళ్ళు ఈ రోజున మాకు కూడా అవకాశం ఉంటుంది, మాకు కూడా అందుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఆన్లైన్ పోయి చూస్తే అక్కడ అందరి పరిస్థితి ఆన్లైన్లో లేనటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రోజు 1500 పెన్షన్ తీసుకుంటున్నారో వికలాంగులు, అది వాళ్ళకి హక్కుగా తీసుకున్నటువంటిది. ఈ రోజున ఏదైతే ఎడ్యుకేషన్ అయ్యి ఉన్నారో ఈ రోజున వాళ్ళకి ఉద్యోగాలు లేవు కదా, ఈ రోజున అందులో కూడా అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రోజున ఏదైతే వికలాంగుల చట్టాలు అమలు చేయకుండా, ఏదైతే వికలాంగుల చట్టాలు ఉన్నాయో గతంలో వారిచ్చిన చట్టాలు ఈ రోజున అమలు చేయకోకుండా ప్రభుత్వం కాలు రాసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రోజున మేము ఎన్పీ అధిగా అడుగుతూ ఉన్నాము, ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేయమని వెంటనే, అవి ఎవరైతే ఎడ్యుకేషన్ అయి ఉన్నారో వాళ్ళకి వెంటనే ఇవ్వాలి అనండి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి అనండి. అలాగే ఈ రోజున నిరుద్యోగ వృత్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలి అనని ప్రధాన డిమాండ్ చేస్తూ, అలాగే అయితే చట్టపరంగా ఏదైతే ఉన్నాయో ప్రతి బడ్జెట్లో కూడా కొరత ఇవ్వించి ఈ రోజున
ప్రభుత్వం వాళ్ళ వికలాంగుల సమస్యలు పరిష్కరించకుండా ఈ రోజున పక్కన నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదే సంఘంగా ఈ రోజున చూసి ఊరుకోబోము. ఈ రోజున చిన్న స్థాయిలో మొదలెట్టిన ఈ ధర్న రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూడా చేయాలని పెద్ద ఎత్తున పట్టించుకోకపోతే వికలాంగులు అందరూ ఐక్యమయ్యి ఏదైతే విజయవాడ జిల్లా విజయవాడ బయలుదేరి పెద్ద ఎత్తున అందరినీ ఐక్యం చేసి ప్రభుత్వం దించే విధంగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిబ్బంది ఎవరవుతున్నారు వాళ్ళ సమస్యలు మాత్రం పట్టించుకోవట్లా. వీళ్ళందరూ నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే వాళ్ళు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకెళ్లి ఇవాళ అపోలో సంస్థకు చెప్పారు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పు చెప్పారు. అత్యంత దుర్మార్గంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అపోలో లాంటి ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు ఇవాళ పెంచి పోషిస్తూ ఉంది, వాళ్ళని వేపుతా ఉంది. ఇది అన్యాయం. ఇది ఎందుకంటే వేలాది మంది ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల సిబ్బంది గత 18 సంవత్సరాలకు ఇవాళ పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల యొక్క వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు ఇవాళ చాలీ చాలా వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. 2011లో ఏ జీతం అయితే ఇస్తున్నారు ఇవాళ కూడా అదే జీతం ఇస్తూ ఉన్నారు. అంటే 7 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఒక్క రూపాయి వేతనం పెంచకుండా ఇంత వెట్టిచాకరీ చేయిస్తూ ఉన్నారు. మరి 7 ఏళ్లలో ధరలు ఎన్నో రెట్లు పెరిగినాయి, ఎన్నో వారాలు పెరిగినాయి. అయినప్పటికీ వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనం మాత్రం ప్రభుత్వం పెంచకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మేము అందుకే డిమాండ్ చేస్తాము. ఏదైతే NHMలో జీవో నెంబర్ 27 ప్రకారం 2వ ఏ నెంబర్కి వేతనాలు పెంచారో అదే రకంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ సిబ్బంది అందరూ కూడా తక్షణమే వాళ్ళకు వలే జీతాలని ఆ 27 జీవో ప్రకారం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అలాగే ఒక జాబ్ చార్ట్ సంబంధించి ఏదైతే ఏ నెంబర్కి సంబంధం ఉందో దాన్ని వీళ్ళకి కూడా అమలు చేయాలని చెప్పి కోరుతాను. ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఈ రోజున రోజుకి 12 గంటల నుంచి 16-18 గంటల పాటు వీళ్ళతో పనిచేస్తున్నటువంటి ఇబ్బందులకు గురి చేస్తాను. తక్షణమే జాబ్ చార్ట్ను కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతాను. ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే ముందుకు వచ్చి చర్చలు జరిపి యూనియన్తో పరిష్కారం చేయండి. లేని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనుపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో తగినంత సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నా వాటిని లెక్క చేయకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో డాక్టర్లు కృషి చేస్తున్నారు. కొత్త ఆసుపత్రి ప్రారంభించిన తరువాత ఓపీల సంఖ్య పెరిగిందని, అనపర్తి మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని, పేషెంట్లకు కట్లు కట్టేవారు లేక ఆసుపత్రిలో పనిచేసే స్వీపర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ పని చేయిస్తున్నామని, ఆసుపత్రికి తగినంత సిబ్బందిని ప్రభుత్వం కల్పించినట్లయితే ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని డాక్టర్లు చెబుతున్నారు.
తాత ఇంట్రెస్ ఓపెన్ అండి డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతున్నాను అయితే ఆ ముఖ తాత కొత్తగా కట్టిన బిల్డింగ్ మన జూన్ నుంచి ఓపెన్ అయింది ఇంకా పైన మాకు వాటర్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కానీ పాత బిల్డింగ్ నుంచి మారిన తర్వాత ఓపి బాగా పెరిగిపోయింది డాక్టర్స్ మాత్రం మాకు పాత సెన్స్ ఉన్నాయి ఇంకా డాక్టర్స్ మాకు అవసరమైన ఉన్న గైనకాలజిస్ట్ కావాలి ఇంకా జనరల్ ఎంఎస్ డాక్టర్స్ కూడా కావాల్సింది ఉంది అలాగే ఇప్పుడు మాకు కట్టు కట్టడానికి వాటి ఎమ్మెన్ఓ కావాల్సిన పోస్ట్ లేదు ఇక్కడ శాంక్షన్ కాదు కాబట్టి ప్రస్తుతానికి ఏం చేస్తా అంటే శానిటేషన్ వాడు ఎవరున్నారో వాళ్ళ ద్వారా వాటిని ట్రైనింగ్ ఇచ్చి కట్టు కట్టించుకోగలుగుతున్నాం మాకు డెఫినెట్ గా హైయర్ అథారిటీస్ ఈ ఎమ్మెన్ఓ పోస్ట్ తదితర పోస్ట్ శాంక్షన్ చేయగలిగితే మనకి ఇంకా మంచి సౌకర్యమైన సేవలు అందించడానికి మాకు ఉపయోగం ఉంటుంది అలాగే రోజు చాలా టెస్ట్ చేస్తున్నారు ఒక్కోసారి ఏమైనా ఫేవర్స్ వచ్చాయనుకోండి సీరియస్ కేసులో ఉన్నప్పుడు ఒక్కోసారి అర్జెంట్ టెస్ట్ కావాల్సి వస్తుంది మెడార్వాడు మార్నింగ్ టెస్ట్ చేస్తాడు ఆ రిపోర్ట్ నెక్స్ట్ డే ఇస్తారు ఈ మధ్యలో పేషెంట్ ఏమైనా అవసరమైన టెస్ట్ ఉంటే అది డాక్టర్ గారు ఫిజిషియన్ గా మా దగ్గర ఉన్నారు అని చాలా సేవ చేద్దాం తప్పని వచ్చారు కాబట్టి ఆయన ఏమైనా టెస్ట్ బయటకు రాస్తుంటే ఒక్కో టెస్ట్ రాసుకుంటూ వచ్చు అంతే తప్ప అది పేషెంట్ హెరాస్ చేద్దామని కానీ దాన్ని పేషెంట్ డబ్బులు ఖర్చు పెట్టిద్దామని ఉద్దేశం మాత్రం కాదు దీంట్లో ఎవరు కూడా ఒక పైసా ఎక్స్పెక్ట్ చేయకుండా అప్పుడు అందరూ సేవ చేస్తున్నారు తప్ప ఎవరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి ఎవరు చేయట్లేదు మందులు కూడా ఓపీ పెరిగింది కాబట్టి మందు షార్టేజ్ రాబోతుంది కాబట్టి మందులు సెన్సర్ మందులు కూడా బడ్జెట్ పెంచమని మీ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తూ మేము ఆల్రెడీ ప్రపోజల్ కూడా పంపిద్దాం మన ఆసుపత్రి ఇంకా పైన వాటర్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పైన ఏమైనా రూమ్స్ కడితే అప్పుడు ఫెషన్ స్టార్ట్ అవ్వచ్చు ప్రస్తుతానికి తెలియదు డాక్టర్ టైమ్ 9 to 4 ఎక్కడ 2 వరకు మనం ఓపెన్ రాస్తారండి తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ అయితే డాక్టర్ గారు ఆసుపత్రి ఉంటున్నారు అని వచ్చి చూస్తుంటారు మిగతా డాక్టర్స్ కూడా వచ్చి చూస్తుంటారు కాల్ చేస్తారు వస్తారు ఎమర్జెన్సీ కేసు కాల్ చేస్తారు ఇందులో పోస్ట్ ఏంటి ఇందులో పోస్ట్ ఏంటి పోస్ట్ ఏంటి సెక్యూరిటీ గార్డా సెక్యూరిటీ గార్డ్ ఇందులోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పదవి పిఆర్సీ ప్రకారం వేతనాలు అమలు చేయాలని జాబ్ చార్ట్ నిర్ణయించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణ మరియు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు సిబ్బంది ఎవరవుతున్నారో వాళ్ళ సమస్యలు మాత్రం పట్టించుకోవట్లా వీళ్ళందరూ నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే వాళ్ళు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకెళ్లి ఇవాళ అపోలో సంస్థకు చెప్పారు అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పు చెప్పారు అత్యంత దుర్మార్గంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అపోలో లాంటి ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు ఇవాళ పెంచి పోషిస్తూ ఉంది వాళ్ళని మేపుతా ఉంది ఇది అన్యాయం ఇది ఎందుకంటే వేలాది మంది ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల సిబ్బంది గత 18 సంవత్సరాలకు ఇవాళ పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలు గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లల యొక్క వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉన్నారు వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు ఇవాళ చాలా వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు
2011లో ఏ జీతం అయితే ఇస్తున్నారు ఇవాళ కూడా అదే జీతం ఇస్తా ఉన్నారు. అంటే 7 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఒక్క రూపాయి వేతనం పెంచకుండా ఇంత వెట్టి చాకరీ చేయిస్తా ఉన్నారు. మరి 7 ఏళ్లలో ధరలు ఎన్నో రెట్లు పెరిగినాయి, ఎన్నో వారాలు పెరిగినాయి. అయినప్పటికీ వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనం మాత్రం ప్రభుత్వం పెంచకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. మేము అందుకే డిమాండ్ చేస్తాము, ఏదైతే ఎన్హెచ్ఎంలో జియో నెంబర్ 27 ప్రకారం 2వ ఏ నెంబర్కి వేతనాలు పెంచారో అదే రకంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ సిబ్బంది అందరూ కూడా తక్షణమే వాళ్ళకి వలె జీతాలని ఆ 27 జీవో ప్రకారం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అలాగే ఒక జాబ్ చార్ట్ సంబంధించి ఏదైతే ఏ నెంబర్ సంబంధం ఉందో దాన్ని వీళ్ళకి కూడా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఈ రోజున రోజుకి 12 గంటల నుంచి 16-18 గంటల పాటు వీళ్ళతో పనిచేస్తున్నటువంటి ఇబ్బందులకు గురి చేస్తాను. తక్షణమే జాబ్ చార్ట్ను కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే ముందుకు వచ్చి చర్చలు జరిపి యూనియన్తో పరిష్కారం చేయండి. లేని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు బావిశెట్టివారిపేటలో గంగాలమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని చిత్రమైన వేషాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు. అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. Thank you.
ఇలా మైక్ పైకి పెట్టవా, ఇది 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 రైట్ చాలు. చేసే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ కాలంలో కూడా వాళ్ళు చేసే మంచి పనులు మర్చిపోకుండా ఇప్పుడు ఉన్న కమిటీ వాళ్ళు కూడా ఈ అదే విధంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మన వాసిటవారి ఫ్యాక్టరీలో ఈ అమ్మవారి సంబరాలు ఎందుకంటే ఎంత ఇదిగా చేస్తున్నారు, పిల్ల జలతో ఉన్నారు కాబట్టి మంచి అందరికీ శుభం జరగాలని, అందరూ ఆయు ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఉండాలని ఆ తల్లి సల్లమ్మ తల్లి గంగానమ్మ తల్లి ఇక్కడ భూలకమ్మ తల్లి దుర్గమ్మ తల్లి వేడుకలు అన్నీ కూడా సక్రంగా ఈ మూడోడు ఎదురు బాసుడారి ఫ్యాక్టరీలో చూసినట్టుగా అందరూ ఇక్కడ కంటి వాళ్ళు ఏంటి కుర్ర వాళ్ళు ఏంటి పెద్ద చిన్న అందరు కలిసి ఆనందంగా చేసుకుంటున్నాం. మన మహాశక్తివారి పేట రామాలయం గురువాత నుంచి గంగానమ్మ అమ్మవారి సమర కార్యక్రమ సందర్భంగా చిత్ర విచిత్రమైన యాసన ఈ సమస్య చెప్పు.